నిజం నాలుగు అడుగులే స్వరూపు అబద్ధాలతో చుట్టేయడం సమాజాన్ని అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. మన కళ్ళెదురుగుండానే ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా మీడియా సోషల్ మీడియా గుప్పెడు పెట్టుకుంటే ఏమైనా చేయొచ్చు అనేటటువంటి ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుస్తూ వచ్చి, ఇప్పుడు నిన్న ఓ పడ వచ్చి గుద్దుకుంది అక్కడ గేట్ని, అది కొంత డ్యామేజ్ అయింది. వెంటనే ఏమన్నారు, కన్నయ్య నాయుడు గారిని పిలుస్తున్నాం, గేట్ డ్యామేజ్ సెట్ చేపిస్తున్నాం, ఇదంతా చెప్పుకొచ్చారు. గుడ్, దానికే మళ్ళీ గ్రీజు పెట్టలేదు, ఈ దిక్కుమాలిన డైలాగులు ఏంటి, గ్రీజు పెట్టడానికి నువ్వు పడవ వచ్చి కొట్టుకోవడానికి ఏంటి సంబంధం? ఇది నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, జగన్ హయాంలో కూడా ఇట్లాగే గేట్ వచ్చి కొట్టుకుంటే ఏమన్నారు, దాన్ని ఇటుకు తీసుకొచ్చారు, గేటు నట్ట కొట్టేసేసి నీళ్ళని ఆపేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి అమరావతిలో పోసేసి అమరావతిని ముంచేయడానికి ప్రయత్నించారు. పోనప్పుడు కృష్ణానది నీళ్లు అమరావతిలోకి వెళ్ళినాయా? నిజంగా అప్పుడు కొండవీటి వాగు వాటరే వచ్చింది. అప్పుడు భారీ కొండపోత వర్షం వచ్చినప్పుడు కొండవీటి వాగు, అప్పుడు ఏదో డైవర్షన్ ఆ వాగులో వాటర్ని తీసుకెళ్ళి కృష్ణానదిలో పోయాలి అన్నటువంటిది ప్లానింగ్. భారీ ఎత్తున వరదలు వచ్చినప్పుడు, ఇప్పుడు నిన్న 11 లక్షల క్యూసెక్కు నీళ్ళు వచ్చినాయి, ఈ నీళ్లు కృష్ణలోకి పోవాలంటే కృష్ణానదే ప్రవహిస్తుంటే ఓవర్గా ఈ నీళ్ళు అక్కడికెక్కడ పోతాయి, అందువల్ల కొంత టైం తీసుకుంటాయి. ఇది ప్రాక్టికల్, ఆ రోజున కూడా జరిగింది అది. కానీ చంద్రబాబు గారు స్వయంగా ఆ ప్రాంతాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి అమరావతిని ముంచడానికి కుట్ర పన్నారని చెప్పారు. ఇప్పుడు నిన్నటిది ఇది పడవచ్చి కొట్టుకుంది అంతే. ఆ రోజున జగన్ పడవల్ని పెట్టి కొట్టేయించే ప్రయత్నం చేశాడు, కానీ అది నమ్మాం మనం. మనకి సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, కుట్ర ఇలాంటివి బాగా ఇష్టం. నిజం కంటే కూడా భ్రాంతుల ప్రపంచంలో బ్రతుకుతుంటాం. మన హీరో ఇట్లా కొడితే రైలు అయినా వెనక్కి వెళ్ళిపోతుంది, హెలికాప్టర్ని కూడా లాగేసి కూల్చేయగలడు హీరో. అలాగా ఆ భ్రాంతే మనకు కావాలి, అదే హీరోయిజం మనకు కావాలి. అబద్ధాలు కూడా అంతే అందంగా కనబడాలి, అదే మన అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు. రాజకీయంగా పరిపాలనలో కూడా అట్లాంటి వ్యవస్థలు అన్నటువంటిది మనం అంగీకరిస్తున్నటువంటి ఒక గొప్ప సత్యం.